ఇంకోటి అంటాడు లోకేష్ బాబు నా స్థాయి కాదురా. లోకేష్ బాబు గడ్డంలో మెరిసినటువంటి ఎంటుక, ఆ ఎంటుక పీకితే ఆ స్థాయి కాదు నీది. నువ్వు లోకేష్ బాబు గారిని నా స్థాయి కాదంటావా? కుప్పంలో మొదలుపెట్టి వైజాగ్ వరకు పాదయాత్ర చేస్తే ఇక్కడ 4.5 కోట్ల మంది మన ప్రజలుంటే 2 కోట్ల మంది ఆయన అడుగులు అడిగేస్తారు. అది లోకేష్ బాబు సత్తా. గెలవలేదంటే ఏంటి? ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. గెలుపు ఓటం వల్ల ప్రజాదరణకి. నువ్వెక్కడికి వెళ్తావు? రేపు గెలు. నీ దెబ్బకి ఎమ్మెల్యేలు పోటీ చేయను అంటారు ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు. బాబోయ్ మేము పోటీ చేయను, వీడిని తీసుకొచ్చి మాకు పెట్టేయండి అని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న పూల బొకే వస్తే పక్కకి తోస్తాడు. సుబ్బయ్య గారు పక్కకి తోస్తారు. అది ఇతను నైజం. ఇతను అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు చేసే విమర్శలు ఎవడి మీద చెప్పు? పలానోళ్ళ మీద, పలానోళ్ళ మీద అంటే పలానోళ్ళు వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడతారు, నీ ఆఫీస్ ముందు ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే అసలు నిజాలు తెలుసుకుంటారు. అందులో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా ప్రజలకు కూడా తెలియాలి కదా. ఎవరెవరో ఏంటంటే ఏదేదో మాట్లాడతావు, ఏంటి అసలు నువ్వు? నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? నీ స్థాయి గురించి నువ్వు చెప్తేనా? మా చిన్ని వెళ్తేనేమో ఒక నందిగంలో వేలాది మంది ఆయనతో నడిచారు. నిన్న నందిగం వెళ్తే 10 మంది లేరు. ఆ 10 మంది కూడా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అతను ఒక పార్లమెంట్ మెంబరు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ అని. తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన వెంట నడిచిన మాట నిజమే. అది చంద్రబాబు నాయుడు గారు లెగసీ. నువ్వు బయటికి పోగానే ఒక్కడు కూడా నీ ఎంట రాలేదే, నువ్వేంటి మాట్లాడేది? నువ్వు మాట్లాడతావేంటి? సిగ్గుండాల ముఖానికి సిగ్గుంది, లేకపోతే ఏదన్నా మాట్లాడచ్చు. మీరు అడగండి ఎంతమంది వచ్చారయ్యా, ఎంతమంది వచ్చారు, నువ్వు బయటికి వెళ్తే ఎంతమంది వచ్చారు, ఏ పేర్లు ఇవ్వండి ఒకసారి అనండి. మొన్నేమో ఈ నెల కానీ 60% ఖాళీ చేస్తానన్నాడు. నిన్నేమో మాట మార్చేసాడు, ఎన్నికల కౌంటింగ్ వచ్చిన తర్వాత 100% ఖాళీ చేస్తారంట. 100% కూడా ఎవరో చెప్పాలంటే 100% ఈయనతో సహా ఖాళీ అయిపోయింది వైసీపీ. వైసీపీ కేసీనేని నానితో సహా ఖాళీ అయిపోయింది. అది ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఖాళీ చేస్తారంట. మాట్లాడడానికి సిగ్గుండాల, సిగ్గుపడాలి. ఒక మాట మాట్లాడే వాళ్ళు మీ ముందు ఈ మాటలు మాట్లాడా, మళ్ళీ రేపు నేను మీ ముందు మాట్లాడాలి కాబట్టి ఆచి తూచి మాట్లాడాల. ఇప్పుడు నేను నీకు చెప్పా, ఇవన్నిటిని నేను ప్రూవ్ చేస్తా. దా నీ కేసు నేను భావన పక్కనే నువ్వు ఆఫ్ చేసిన నాకే కడుతుంది, అక్కడ కూర్చుందామా? లేదు, ఎందుకంటే నీ కేసు నేను భావనలో మేము అడుగు పెట్టాం, ఎందుకంటే అక్కడ వైసీపీ జెండాలు కట్టే వాటికి. లేదు, ఆ పక్కన ఖాళీ స్థలం ఉంది సుబ్బారావు గారిది, ఆ సుబ్బారావు గారి స్థలంలో పెట్టుకుందామా? ఎక్కడో అక్కర్లా రా, ఏదో పెద్ద బిల్డప్. నేను ఇదివరకు చెప్పే చూడు, డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దలాగా పెద్ద బిల్డప్ ఇస్తాడు. అసలు ఏంటో బిల్డప్ ఇలాగ ఏంటి బాబు, ఈ ఉల్లిపోయి బాంబులు, ఇవి మామూలు బాంబులు కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డప్ ఇచ్చే వాళ్ళకి బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ. ఇగో ఉల్లిపోయి బాంబు ఎత్త పారిపోతాడు బాబు, ఉల్లిపోయి బాంబు కొడితే పారిపోతారు వీళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, బామ్మల మాటలు కూడా కాదు, పెద్ద పెద్ద మాటలు చాలు. వీళ్ళు గులిపే బామ్మలు చాలు, కడప బామ్మలు ఎక్కడరా. ఎందుకంటే వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా, వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా. చూద్దాం రేపు ఎలక్షన్లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే విజయవాడలో తెలుగుదేశం వాడు ఇంటికి కూడా పీకలేరు ఎవరు.